ఆయన 17 ఏళ్ల పాటు ఎంపీడీగా బాధ్యతలు చేపట్టి 11 సార్లు బదిలీ అయ్యారు. ఎటువంటి అవినీతికి తావివ్వకుండా నిజాతి కలిగిన అధికారిగా ఆయన పేరు తెచ్చుకున్నారు కూడా. దీంతో ఏడాదిన్నరకు ఒకసారి బదిలీ అవుతూ వచ్చారు. రాజకీయ ఒత్తులను సైతం లెక్క చేయకుండా ప్రజలతో మమేకమవుతూ వచ్చారు. ఆయనే సెట్రా సీఈఓ మోకా భానుప్రకాష్. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీడీఓలకు జిల్లా స్థాయి ప్రమోషన్ ఇచ్చి సముచిత స్థానం దక్కిందని ఆయన అన్నారు. 20 ఏళ్ల ప్రభుత్వ సర్వీసులో ఎన్నో ఒత్తిళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆయన ఎక్కడ రాజీ పడకుండా ప్రజలతో మమేకం అవుతూ వారికి సేవలు అందించగలిగానని భానుప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా సెట్రా సీఈఓగా నూతన బాధ్యతలు స్వీకరించిన భానుప్రకాష్తో మా 19 స్టేట్ కోఆర్డినేటర్ నవీన్ ఫేస్ టు ఫేస్. 20 ఏళ్ల పాటు ప్రభుత్వ అధికారిగా పనిచేసి నీతి నిజాయితీ కలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు ఆయన. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఆయన ముందుంటారు. 17 ఏళ్ల పాటు మండల అభివృద్ధి అధికారిగా పనిచేసిన సమయంలో 11 సార్లు ఆయన బదిలీ అయ్యారు. ఆయన నిజాయితీకి అదే ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే 3 ఏళ్ల పాటు డోమా ఏఓగా, అలాగే విజిలెన్స్ అధికారిగా, అలాగే అకౌంట్స్కి సంబంధించి అధికారిగా ఆయన పనిచేసిన కాలంలో ఆయన ప్రభుత్వం నుంచి అలాగే జిల్లా కలెక్టర్ నుంచి అవార్డు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన తూర్పుగోదావరి జిల్లా సెట్రా సీఈఓగా పనిచేస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మీరు సెట్రా సీఈఓగా నూతనంగా బాధ్యతలు తీసుకున్నందుకు మీకు 19 న్యూస్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు 20 ఏళ్ల పాటు ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నారు, వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ మీరు పనిచేసిన కాలంలో మీరు ప్రభుత్వ సర్వీసులోకి ఎప్పుడు వచ్చారు, అలా ఏ హోదాల్లో మీరు పనిచేశారు అనేది వివరించండి సార్. నేను 6/11/1999 కాటానగొండ మండలంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బాధ్యతలు స్వీకరించాను. దాని మళ్ళీ అక్కడి నుంచి 17 సంవత్సరాల పాటు 11 స్టేషన్లు వివిధ ప్రాంతాల్లో నేను పనిచేయడం జరిగింది. ఒక సంవత్సరం ఒక కొద్ది కాలం నేను ఎలక్షన్ నిమిత్తమే వెస్ట్ గోదావరి వెళ్ళడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 17 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ గ్రామీణాభివృద్ధి శాఖలో డోమాలో ఈ పరిపాలన అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏపీడీ అమలాపురంగా చేరడం జరిగింది. తర్వాత అప్పటి ఆనాటి అధికారులు జిల్లా అధికారుల అభిష్టం మేరకు నేను జిల్లా స్థాయిలో డోమాల పరిపాలనా అధికారిగా, జిల్లా విజిలెన్స్ అధికారిగా, అకౌంట్స్ ఆఫీసర్గా, ఫైనాన్స్ మేనేజర్గా చేయడం జరిగింది. తర్వాత 19 ఈ సెట్రా సీఈఓగా 26 అక్టోబర్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. 17 ఏళ్ల పాటు పనిచేసిన కాలంలో 11 సార్లు బదిలీ అయ్యారు, దీని గురించి మీరు ఏమంటారు? ఓకే, ఏదైనాను మనం ఫ్యాక్ట్స్ అనేవి కాదని లేనివి. నా సరాసరి పదవీ కాలం మండల పరిషత్లో చేసింది 1 సంవత్సరం 7 నెలలు. అంటే యావరేజ్న 1 సంవత్సరం 7 నెలలకి నేను ప్రతిసారి బదిలీ అయ్యాను. అత్యధికంగా అప్పటి రాష్ట్ర మంత్రివర్యులు, ఇప్పటి రాజ్యసభ సభ్యులు బోస్గారి మన నియోజకవర్గంలో రామచంద్రపురం నియోజకవర్గంలో కేగంగా అత్యధికంగాను, అలాగే సామర్లకోటలో 2 చోట్ల అత్యధికంగా 4 సంవత్సరాలు, తర్వాత 4 సంవత్సరాలు, తర్వాత 3 సంవత్సరాలు చేయడం, మిగతా అంతా కూడా కొద్ది కాలం చేయడం జరిగింది. ఇది పంచాయతీరాజ్ వ్యవస్థలో బదిలీ అనేది ఎక్కువ సర్వసాధారణ, మిగతా జంటల కంటే ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువ ఉంటాయి, దానివల్ల వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. అంటే మీరు గత ప్రభుత్వ హయాంలో రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఏజెన్సీకి సైతం అకారణంగా బదిలీ చేశారనేది ఉంది, దాని మీద మీరు ఏమంటారు? అవును, ఇంతకుముందు అయితే రంపచోడవరం నేను 2002-2003లో చేరడం జరిగింది. అలాగే మీరు అన్నట్టు ఆనాటి గత ప్రభుత్వంలో మళ్ళా 2వసారి ఏజెన్సీ ఒకసారి చేసిన తర్వాత 2 సార్లు చేయకూడదు నిబంధన ఉన్నా కూడా, అప్పటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 2వసారి కూడా నేను వెళ్ళవలసి వచ్చింది. తర్వాత అప్పటి మళ్ళా తిరిగి రాజోలు శాసనసభ్యుల వారి ద్వారా మళ్ళీ తిరిగి సెకండ్ పల్లి చేసి గ్రామీణ సభలో రావడం జరిగింది. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో అసలు మీ ఎంపీడీఓలకి సముచిత స్థానం దక్కిందని అంటారు, మీరు దాన్ని ఏమంటారు? ఖచ్చితంగా మా రాష్ట్ర ఎంపీడీఓల అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ అనేది క్రియేట్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి, మా ప్రిన్సిపల్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సార్ గారికి, కమిషనర్ గిరిజాశంకర్ గారికి కూడా, వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. పంచాయతీరాజ్కి ఈ ప్రభుత్వంలో సముచిత స్థానం ఇవ్వడం జరిగిందని చెప్పేసి అసోసియేషన్ ద్వారా అనేక సార్లు చెప్పడం జరిగింది. అసోసియేషన్ ద్వారా మరొకసారి రాష్ట్ర అసోసియేషన్ సభ్యుని కూడా నేను చెప్తున్నాను. అంటే మీరు గతంలో ఎంపీడీఓల అసోసియేషను జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేశారు, అలాగే మీ హక్కుల కోసం వివిధ పోరాటాలను చేశారు గత ప్రభుత్వం నుంచే. ఇప్పుడు మీరు కొన్ని హక్కులు దక్కించుకున్నారు అని అంటారు, అప్పటికి ఇప్పటికి అసలు ఏమైనా తేడా ఉందా ఏంటి?
ఖచ్చితంగా ఒకప్పటి మండల స్థాయిలో ఉన్నంటను నేను ఈనాడు జిల్లా స్థాయిలో పనిచేస్తానంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి వారి గౌరవ ముఖ్యమంత్రి మరి మా గౌరవ పంచాయతీ శాఖ మంత్రి వారి అభిష్టం మేరకు వారి యొక్క మంచి సహకారం వల్లే మేము ఇలా చేస్తున్నాం కాబట్టి వారికి హృదయపూర్వక అసోసియేషన్ తరపున ధన్యవాదాలు ప్రస్తుతం మీరు సెట్రా సీఈఓగా నూతనంగా బాధ్యతలు తీసుకున్నారు అదే గతంలో మీరు మండల స్థాయిలో మండల అభివృద్ధి అధికారిగా అలాగే కొన్ని వివిధ హోదాల్లో పనిచేశారు ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న హోదాకి గత హోదాకి ఏమైనా తేడా వ్యత్యాసం ఏమైనా ఉందా ఖచ్చితంగా మండల స్థాయిలంటే కొంత పరిమితులు ఉంటాయి ఆర్థిక పరిమితులు ఉంటాయి దాని తర్వాత నియోజకవర్గ పరిమితులు ఉంటాయి జ్యూరిస్డిక్షన్ కూడా లిమిట్ అనేది ఏదైతే ఉంటుంది ఇక్కడ జిల్లా స్థాయిలో ఇంతకుముందు నేను డోమాలో చేయడం వల్ల ఈ ఎలా జిల్లా స్థాయిలో ఎలా పనిచేయాలి ఏంటి అన్నది బాగా అవగాహన వచ్చింది దీనికి అక్కడికి వచ్చింది అక్కడ కూడా ఇప్పుడు జేసీ అసరా అండ్ వెల్ఫేర్ వారు ఇంతకుముందు నా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉండే వారు మంచి వారి సహకారంతో వారి ఆధ్వర్యంలో పనిచేయడం జరిగింది కాబట్టి జిల్లా స్థాయిలో ఎలా పనిచేయాలన్నది డోమాలో బాగా నేర్చుకున్నాను డోమా బాగా ఉపయోగపడింది ప్రస్తుతం సెట్రాజ్ సీఈఓగా యువజనోత్సవాలని జరుపుకుంటున్నారు దాదాపు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు దాని గురించి వివరించండి ఈరోజు గౌరవ మన కలెక్టర్ గారు వివేకానంద హాల్లో ఈరోజు ప్రారంభించడం జరిగింది మనము క్లాసికల్ డాన్సెస్ క్లాసికల్ వోకలు తర్వాత కర్ణాటక మ్యూజిక్ ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ దాని గురించి కూడా ఈ 3 రోజుల్లో కూడా మనము ఆన్లైన్లో మనము ఈ కోవిడ్ వల్ల ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది చూడండి ఇప్పటివరకు 299 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు నమోదు చేసి వీరందరికీ కూడా ప్రతి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఎవరైతే ఉన్నా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారందరూ కూడా నమోదు చేసుకున్న దాన్ని బట్టి ఆ కార్యక్రమాలు ఆన్లైన్లో వారు చేసుకుంటే ఎవరైతే బెస్ట్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నారో వారందరినీ కూడా రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది అందరూ కూడా చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బాగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ వారిని భవిష్యత్తులో ఇది ఒక మంచి ప్రాతిపదిక అవుతుంది అని చెప్పేసి కోరుకుంటున్నాను ఇది అంటే ఈ యువజనోత్సవాలు ఏ రోజుల్లో జరుగుతున్నాయి అలాగే అసలు ఏ ఉద్దేశంతో ఈ యువజనోత్సవాల్ని నిర్వహిస్తున్నారు 15 నుంచి 29 సంవత్సరాల వయసులో ఉన్న యువతి యువకుల్లో ప్రతిభను వెలికి తీయడానికి ఈ కార్యక్రమాలని రాష్ట్ర యువజన శాఖ డైరెక్టర్ వారి సి నాగరాణి వారి ఐఎస్ మేడం వారి ఆధ్వర్యంలో వారిని వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు 9, 10, 11 ఈ 3 రోజుల్లో కూడా చేయడం జరుగుతుంది 15వ తారీఖు సర్టిఫికేట్ ప్రజెంటేషన్ ఉంటుంది మార్నింగ్ ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు సాయంత్రం 4 గంటల నుంచి ఈ కార్యక్రమం 8 గంటల వరకు కూడా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆసక్తి ఉన్నవారు అందరూ కూడా దీంట్లో పాల్గొవాలని కోరుతున్నాను అంటే గతంలో యువజనోత్సవాలు జరిగాయి ఇప్పుడు జరుగుతున్న యువజనోత్సవాలు సాంకేతికపరంగా అంటే ఆన్లైన్లో ఈ ఉత్సవాలని జరుపుతున్నామని చెప్పి చెప్తున్నారు అసలు గతంలో జరిగిన ఉత్సవాలకి దీనికి అసలు కోవిడ్ కారణంగా ఇది నిర్వహిస్తామని చెప్పి చెప్తున్నారు అసలు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి గతంలో మనకి డివిజన్కి 7 డివిజన్లు ఉన్నాయి డివిజన్ వారీగా మనం కార్యక్రమాలు జరిపేవాళ్ళం అప్పుడు మనకి డివిజన్కి సరాసరి ఒక 200 నుంచి 400 వరకు కూడా అభ్యర్థులు ఉండేవారు అక్కడ వాళ్ళందరితో డివిజన్ స్థాయిలో చేసేవాళ్ళం ఇప్పుడు మనకి కోవిడ్ వల్ల జిల్లా యూనివర్సిటీ తీసుకోవడం వల్ల ఒక పర్ఫార్మెన్స్ ఆన్లైన్లో చేయడం వల్ల కొంతవరకు తగ్గిన మాట కొంత అభ్యర్థులు రిజిస్ట్రేషన్ తగ్గిన మాట వాస్తవమే కాబట్టి కోవిడ్ ప్రత్యేకతలు ఇస్తే మనకి ఈ పర్ఫార్మెన్స్ అనేది తర్వాత తీసుకోవచ్చు ఆరోగ్యం దృష్ట్యా గవర్నమెంట్ నిబంధనల దృష్ట్యా మనం ఈ కోవిడ్ అనేది ఆన్లైన్ చేయడం జరిగింది కొంత నిరుత్సాహత ఉన్న మాట వాస్తవమే దీన్ని భవిష్యత్తులో దీన్ని వచ్చేసరి దీన్ని బాగా చేయడానికి ఇంకా ప్రయత్నిస్తాం ఇది భానుప్రకాష్ గారు ప్రభుత్వ సర్వీసుల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులతో పాటు ఆయన చేసిన సర్వీసు అలాగే ప్రస్తుతం సెట్రా సీఈఓగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ జిల్లాలో క్రీడారంగానికి సంబంధించి అలాగే యువజనుల్ని వాళ్ళ క్రీడల వాళ్ళ ప్రతిభల్ని వెలికి తీసేందుకు ఆయన ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు కెమెరామెన్ దయానంద్తో నవీన్ స్టేట్ కోఆర్డినేటర్ 19 న్యూస్